కూడి వచ్చిన మీ అందరికి ఆన్లైన్ లో కూడి వచ్చిన మీ అందరికి దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మనం బిబ్లికల్ థియాలజీ తరగతులు కొనసాగించుకుంటూ దేవునికి సాతానికి మధ్య జరిగిన సంఘర్షణ యొక్క తీరుతెన్నులను తెలుసుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నీ ముఖ్యమైన 5 సంఘటనల్ని ధ్యానించుకోవడం ద్వారా దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనం ఉన్నాం. ఆ ప్రయత్నంలో మొదటి సంఘటన ఆదాము హవ్వలు ఏదెన్ వనం నుంచి వెలివేయబడటం, రెండవ సంఘటన ఐగుప్తులో నుండి ఇస్రాయేలీలు ఆ బానిసత్వ సంఖ్యలు తప్పించుకొని నిర్గమమై ప్రయాణించి బయలు వెళ్ళడం, మూడవ సంఘటన ఇస్రాయేలీలు వారికి రాజ్యం ఏర్పడిన తర్వాత వారు పాపం చేసి దేవుని ద్వారా దేవుని ఉగ్రతకు గురై వారు బబులోను చెరలోనికి పోయి అక్కడి నుంచి తిరిగి వచ్చిన సంఘటన, అది మూడవ సంఘటన. నాలుగవ సంఘటన వచ్చి ప్రభు యేసు ప్రభు వారి మరణం మరియు రక్షణ కార్యం, ఐదవ సంఘటన యేసు ప్రభు వారి రెండవ రాకడ. ఈ 5 సంఘటనల గురించి ధ్యానించుకుంటున్నాం అని మనం గత 2-3 వారాలుగా మనకు తెలుసు. పోయిన వారం మనం యేసు ప్రభు యొక్క మరణం, ఆయన యొక్క రక్షణ కార్యం, ఆ యేసు ప్రభు ఎవరు, ఆయన ఎందుకు మరణించాడు అనే విషయాన్ని పోయిన వారం తరగతిలో చాలా క్లుప్తంగా నేర్చుకున్నాము, కానీ చాలా లోతుగా మనం తెలుసుకున్నాం. క్రొత్త నిబంధనలో ఉన్న వాక్య భాగాలు మాత్రమే కాకుండా పాత నిబంధనలో నుండి యేసు ప్రభు యొక్క మరణాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, పాత నిబంధనలో నుండి యేసు ప్రభు ఎవరో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, పాత నిబంధనలో నుండి యేసు ప్రభు ఎందుకు చనిపోయాడో అనే విషయాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, యేసు ప్రభు యొక్క సిలువ వేయబడడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది పాత నిబంధనలో నుండి మనం గత వారం చూసుకున్నాం. కాబట్టి అది చాలా చాలా ముఖ్యమైన విషయం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరు, ఆయన ఎందుకు మరణించాడు, ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. వాటి సమాధానాలు మనకు తెలియకపోతే మనకు రక్షణ లేదు. కాబట్టి పోయిన వారం తరగతిని దయచేసి, ఆ వీడియో రికార్డింగ్ మీకు వచ్చి ఉంటుంది ఇప్పటికి, కాబట్టి మరొకసారి ఆ వీడియో రికార్డింగ్ పోయిన వారాన్ని మీరు చూసినట్లయితే యేసు ప్రభు ఎవరు, ఆయన ఎందుకు మరణించాడు అనే విషయం లోని పాత నిబంధన దృష్టికోణపు సత్యాలు మనం గ్రహించడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి ముందు కొనసాగుదాం. ఈ వారం చివరి సంఘటన, 5 ప్రధాన సంఘటనలు చివరి సంఘటన ఈరోజు చూసుకోవడంతో ఈరోజు తరగతిని మొదలు పెట్టుకుందాం. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ, ఈ రెండవ రాకడ ప్రభు యొక్క రెండవ రాకడ రానై ఉంది. ఆ రెండవ రాకడలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, సాతానికి దేవునికి మధ్య జరుగుతున్న సంఘర్షణ గురించి మనం, ఆ తీరుతెన్నుల గురించి ఏం నేర్చుకోవచ్చు, కొంచెం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ప్రతి ఒక్కరూ దగ్గర పెట్టుకొని ఉండడం చాలా మంచిది, ఎందుకంటే చాలా వాక్యాలు మనం చూసుకుంటాం కాబట్టి. కేవలం వినకుండా దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు మీ చేతులలో పట్టుకొని ఉండండి. వాక్యం నేను చదువుతున్నప్పుడు లేదా పేజీలు నేను తిప్పేటప్పుడు నాతో పాటు మీరు కూడా ఆ పేజీలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆ వాక్యాలు చదివి చూసి దాని నుంచి పరిశీలించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. అపోస్తల కార్యాలు 9:11-11 చూసుకుందాం. అపోస్తల కార్యాలు 9:11-11 చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన విషయం అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది, నేను చదువుతున్నాను. దయచేసి మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆ వాక్య భాగం వైపు మీ దృష్టి సారించాలని మనవి చేస్తున్నాను. అపోస్తల కార్యాలు 9:09-11 ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి,
ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఈ వాక్య భాగం మనందరికీ తెలుసు, యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి పరలోకపు దూతలు యేసు ప్రభు శిష్యులతో పలికిన మాటలు. యేసు ప్రభు వెళ్తుండగా ఆయన ఆ చివరి మాటలు వారితో పలికి వారి నుండి ఆయన ఆరోహణం అవుతూ వెళ్తుండగా ఒక మేఘం వచ్చి ఆయనని కొనిపోయి ఆయన వారి కన్నులకి కనబడకుండా ఆయనను కొనిపోయింది. ఒక మేఘం, మేఘారూఢుడై ఆయన వెళ్ళాడు. మేఘారూఢుడై యేసు ప్రభు వెళ్తుండగా ఇద్దరు దేవదూతలు వచ్చి శిష్యులతో అంటారు, ఎందుకు మీరు ఆకాశం వైపు చూస్తున్నారు? ఏ రీతిగా యేసు ప్రభు వారు వెళ్ళాడో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు. ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఏ రీతిగా వెళ్ళాడు? మేఘారూఢుడై వెళ్ళాడు. ఏ రీతిగా వెళ్ళాడు అనే ప్రశ్నకు సమాధానం, యేసు ప్రభు మేఘారూఢుడై వెళ్ళాడు. అంటే ఆ రీతిగానే తిరిగి వస్తాడు. అంటే మేఘారూఢుడై తిరిగి వెళ్ళిన యేసు ప్రభు వారు మేఘారూఢుడయే మరలా తిరిగి ఆయన వస్తాడు అనేది ఇక్కడ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు యొక్క రెండవ రాకడని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. రెండవ రాకడలో ఏం జరుగుతుంది, రెండవ రాకడ యొక్క ఉద్దేశం ఏంటి, రెండవ రాకడ యొక్క భావం ఏంటి? అఫ్ కోర్స్ క్రొత్త నిబంధనలో చాలా మాటలు ఉన్నాయి, కానీ ఈ బిబ్లికల్ థియాలజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే పాత నిబంధన సహాయంతో క్రొత్త నిబంధనని అర్థం చేసుకునే ప్రయత్నం బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ చేస్తుంది. ఆ విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు క్రొత్త నిబంధన యొక్క లోతైన సత్యాలు మనం గ్రహించగలుగుతాం. అదే ఈ బిబ్లికల్ థియాలజీ యొక్క ప్రత్యేకత. క్రొత్త నిబంధనలో నుండి క్రొత్త నిబంధన భావం కనుగొనడం చాలా సులభం. అయితే పాత నిబంధనని ఉపయోగించి క్రొత్త నిబంధన అంశాలను నేర్చుకోవడం అనేది ఏదైతే ఉందో చూసారా, అది చాలా శక్తివంతమైనది. మనం ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆది సంఘము చేసిన ప్రయత్నమే మనం చేస్తున్నామని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆది సంఘం ప్రారంభమైనప్పుడు, దేవుడు దానిని ప్రారంభించినప్పుడు వారికి క్రొత్త నిబంధన లేదు. వారు ప్రకటించిన సువార్త కానీ, పౌలు రచించిన పత్రికలు కానీ, అపొస్తలులు రచించిన సువార్తలు కానీ, ప్రకటన గ్రంథం కానీ, ఇవన్నీ రచించినప్పుడు వారి దగ్గర క్రొత్త నిబంధన లేదు, వారి దగ్గర పాత నిబంధన ఉంది. పాత నిబంధనని ఆధారం చేసుకునే ఆది అపొస్తలులు బోధించారు క్రొత్త నిబంధన సత్యాలని. క్రొత్త పాత నిబంధనలో నుండే సువార్తను వారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనం క్రొత్త నిబంధనని క్రొత్త నిబంధనలో నుండి మాత్రమే కాకుండా పాత నిబంధనని ఉపయోగించి మనం క్రొత్త నిబంధనని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆది సంఘం యొక్క అడుగు జాడలలో మనం నడుస్తున్నాము. అప్పుడు వాక్యం యొక్క అసలైన లోతైన భావాలు, వారి ఆలోచన విధానం మనకు అలవడుతుంది. కాబట్టి ఈ లేఖన భాగం ఏదైతే ఉందో, మనం చూసుకున్న లేఖన భాగం, ఆకాశ మేఘారూఢుడై యేసు ప్రభు రాబోతున్నాడు అనేది మనకు ఒక క్లూ. ఈ ఆకాశ మేఘారూఢుడై రావడం అనేది పాత నిబంధనలో ఎక్కడ ఉంది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు వెంటనే మనకి గుర్తొచ్చే గ్రంథం దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం మీరు చూసినట్లయితే నాతో పాటు, దానియేలు గ్రంథం 7:13-14 ఆకాశ మేఘారూఢుడై ఆయన యేసుప్రభు వారు వెళ్ళారు, అదే ఆకాశ మేఘారూఢుడై ఆయన రాబోతున్నాడు అని క్రొత్త నిబంధనలో స్పష్టంగా ఉంది. అయితే దీని యొక్క భావం తెలుసుకుంటే యేసుప్రభు యొక్క రెండవ రాకడ యొక్క అర్థం మనకు బోధపడుతుంది. దాని కొరకు మనం పాత నిబంధనలో క్లూస్ కోసం వెతకాలి. వెతికినప్పుడు మనకి వెంటనే తట్టే వాక్య భాగం ఏంటంటే దానియేలు గ్రంథం
ఏడవ అధ్యాయం 13 14 వచనాలు. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది ఏమనంటే, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా, ఎవరు దానియేలు ప్రవక్త అయిన పరిశుద్ధుడైన మహాభక్తుడైన దానియేలు మహాజ్ఞాని అయిన దానియేలు అంటున్న మాటలు వినండి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఈ ఆకాశ మేఘారూఢుడై వెళ్ళడం రావడం అనే మాట ఎక్కడుందని వెతికినప్పుడు మనకి దానియేలు గ్రంథంలోని వాక్య భాగం గుర్తు రాక మానదు. అక్కడ దానియేలు రచిస్తూ దర్శనవరం కలిగిన దానియేలు, పరిశుద్ధాత్మ పూర్ణుడైన దానియేలు మాట్లాడుతూ అంటున్నాడు, నాకు రాత్రి కలిగిన దర్శనంలో నేను చూశాను, చూస్తుండగా ఆ దర్శనంలో నేను చూస్తున్నప్పుడు ఆకాశ మేఘారూఢుడై ఆకాశపు మేఘాలలో దానిని వాహనంగా చేసుకొని మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, మనుష్యకు ఆ చూడడానికి ఆయన రూపము మనుష్య కుమారుని రూపము వలె ఉంది, అతను వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, అంటే మహాదేవదేవుని సన్నిధిలో ఆ మనుష్య కుమారుని పోలిన వ్యక్తి ప్రవేశించి ఆయన సముఖమునకు తేయబడెను. సకల జనులు ఎందుకు తేయబడ్డాడు? ఆకాశ మేఘారూఢుడై వస్తున్న మనుష్య కుమారుని పోలిన ఒకడు మహావృద్ధుడు అనగా దేవుని సన్నిధిలోనికి ఎందుకు తేబడ్డాడు? దానికి కారణం 14 వచనంలో ఇవ్వబడింది. ఎందుకంటే సకల జనులను రాష్ట్రములను వారందరినీ అందరినీ అన్ని భాషలు మాట్లాడేవారు ప్రతి ఒక్కరూ ఈ మనుష్య కుమారుని పోలిన ఈ వ్యక్తిని సేవించడం కోసం, ఆయన ప్రభుత్వము ఆయన మహిమ ఆయన ఆధిపత్యము ఈ మనుష్య కుమారునికి దేవుని యొక్క ప్రభుత్వము దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఆధిపత్యము ఇవ్వబడింది. ఎందుకు? సమస్త సృష్టిలోని సమస్త జీవులు ఈ మనుష్య కుమారుని సేవించాలని, మరియు ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు, ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. కాబట్టి అప్పటి వరకు క్రొత్త నిబంధన లేదు. అపోస్ ఆ రోజు యేసు ప్రభు వారు ఆరోహణమైన క్షణం క్రొత్త నిబంధన అనేది లేదు. దేవదూతలు వచ్చి ఆ శిష్యులు ఆకాశం వైపు తేరి చూస్తుండగా దేవదూతలు వచ్చి ఈ ఆకాశ మేఘారూఢుడై వెళ్తున్న ఈ యేసు ప్రభు మరలా ఆకాశ మేఘారూఢుడై వస్తాడు అని చెప్తున్నప్పుడు స్వయంగా వారు వారి నేత్రాలతో ఆకాశ మేఘారూఢుడై యేసు ప్రభు వారు వెళ్తున్నప్పుడు దేవదూతలు కూడా వారికి ఈ ఆకాశ మేఘారూఢుడై అనే మాట పలికినప్పుడు ఖచ్చితంగా శిష్యులు వారు వాక్యంలో ఉన్నవారై ఉంటే వారి ప్రకారంగా వారికి ఖచ్చితంగా దానియేలు గ్రంథం ప్రవక్త అయిన దానియేలు కొన్ని 100 సంవత్సరాల క్రితం పలికిన మాటలు వారు మదిలో మెదిలుండాలి. వారికి క్లూస్ ఇస్తున్నారు శిష్యులకి, యేసు శిష్యులకి. అప్పటికింకా వారికి పూర్తిగా జ్ఞానోదయం కలగదు. ఇంకా అపోస్తల కార్యాల గ్రంథం అంతా కూడా నేర్చుకుంటూనే ఉన్నారు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు ఉన్నా వారికి అర్థం కాలేదు. తర్వాత ఎమ్మాయి మార్గంలో వారికి చెప్పినప్పటికీ వారికి ఇంకా పూర్తిగా అర్థమైనట్లేదు. అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా శిష్యులు యేసు ప్రభు ద్వారా దేవుని ద్వారా దేవదూతల ద్వారా ఇంకా బోధింపబడుతూనే ఉన్నారు. ఏమని? ఆహా, ఈ యేసు ప్రభు ఆకాశ మేఘారూఢుడై వెళ్తున్నాడంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలలో ఎవరి గురించి అయితే రాయబడిందో ఆయనే ఈ యేసు ప్రభువు అని వారికి మదిలో మెదిలుండాలి. అప్పుడు వారు ఏమర్థం చేసుకుంటారు? తండ్రి
దేవుని సన్నిధిలోనికి ఇతను తేబడతాడు ఉందా అక్కడ పాత నిబంధనలో 13వ వచనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి అపోస్తుల కార్యాల గ్రంథంలో ఏమనుంది ఆకాశ మేఘారూఢుడై ఆయన వెళ్తున్నాడు అనుంది దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది ఆకాశ మేఘారూఢుడై ఒకడు తండ్రి సన్నిధిలోనికి మహావృద్ధుడైన వాని సన్నిధిలోనికి వస్తున్నాడు అంటే స్పష్టంగా ఏ సందేహం లేకుండా నిస్సంకోచంగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనంలో జరుగుతున్న అంశము ఖచ్చితంగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం తోటి లింక్ అయ్యి ఉంది అక్కడ జరిగిందే ఇక్కడ రాయబడింది యేసు ప్రభు ఆరోహణమవుతున్న సంఘటన గురించి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆకాశ మేఘారుడై ఆయన సన్నిధికి తేబడ్డాడు అంటే భూలోకం నుంచి ఆయన కార్యం రక్షణ కార్యం ముగించుకొని పునరుద్ధానుడై తిరిగి ఆకాశం వైపు వెళుతూ దేవుని సన్నిధికి వెళుతున్న సంఘటన ఎంత చక్కగా దానియేలు గ్రంథంలో మర్మయుక్తంగా రాయబడిందో అర్థం చేసుకోండి ఇది వారికి తట్టినప్పుడు వారి మనసులకి తట్టినప్పుడు శిష్యులకి అంటే యేసు ప్రభు సామాన్యుడు కాదు ఈయనే వాగ్దానం చేయబడిన మెస్సయ ఈయన శాశ్వతమైన రాజ్యం ఏదో టెంపరీగా దావీదు చేసినట్లుగా సొలొమోను చేసినట్లుగా ఇంకొక రాజు చేసినట్లుగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజ్యం చేసే రాజు కాదు ఈయన రాజ్యము శాశ్వత రాజ్యము ఈయనకి కేవలం శిష్యులు కేవలం ఇస్రాయేలీలకు మాత్రమే రాజుగా ఉండాలని మెస్సయ గురించి అనుకున్నారు కానీ యేసు ప్రభు కేవలం ఇస్రాయేలీలకు మాత్రమే రాజుగా ఉండబోవట్లేదు ఆయన సకల భాషలు మాట్లాడే సకల జనులు రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడు వారిను ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను అప్పుడు వారికి అర్థమవుతుంది యేసు ప్రభు ఎందుకు ఆరోహణం అయిపోతున్నాడంటే ఆయన ఎక్కడికి ఆరోహణం అయిపోతున్నాడంటే ఆయన తండ్రి సన్నిధిలోనికి ఆయన వెళుతున్నాడు తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి ఆయన అక్కడ ఆధిపత్యాన్ని రాజ్యాన్ని మహిమను తండ్రి నుంచి ఆయన పొందుకోబోతున్నాడు పొందుకొని అక్కడ సింహాసనాన్ని అధిష్ఠించి ఆయన అక్కడ నుంచి ఒక శాశ్వతంగా ఎన్నడూ నశింపనటువంటి రాజ్యాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు అని ఒక ఛాయామాత్రకంగా ఆ ఇద్దరు దేవదూతలు శిష్యులకి చెప్తున్నారు శిష్యులు ఆ సమయంలో దాన్ని గ్రహించారో లేదో మనకు తెలియదు కానీ దాని యొక్క భావం ఇప్పుడు దేవుని దయ వల్ల మనం గ్రహించగలుగుతున్నాం శిష్యులు తర్వాత గ్రహించి ఉండొచ్చు ఇంకొంచెం వెనక్కి వెళ్దాం ఈ ఆధిపత్యము మహిమ పొందుకునే విషయం ఇంకా వెనక్కి వెళ్ళి ఈ ఆధిపత్యం గురించి ఎక్కడ ఉంది తండ్రి సన్నిధిలోనికి యేసుప్రభు వెళ్ళి ఆయన ఆధిపత్యం పొందుకుంటాడు అనే విషయం స్పష్టం యేసుప్రభు యొక్క రెండవ రాకడ ఎందుకంటే ఆయన ఆధిపత్యం పొందుకోవడానికి యేసుప్రభు యొక్క రెండవ రాకడ ఏమిటి ఉద్దేశం ఏంటి అనేది దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు స్పష్టపరుస్తున్నాయి కేవలం ఆయన తిరిగి వచ్చేది ఆయన శాశ్వత రాజ్యాన్ని సంపాదించుకొని ఎన్నటెన్నటికి దానిని ఆయన రాజ్యం వెళ్ళడానికే ఆ యేసు రెండవ రాకడ యొక్క యేసుప్రభు యొక్క రెండవ రాకడ యొక్క ఉద్దేశం ఇప్పుడు అపోస్తుల కార్యాల నుంచి వెనక్కి వెళ్ళి దానియేలు గ్రంథంలోకి వెళ్ళవలసి వచ్చింది మనం యేసు ప్రభు యొక్క రెండవ రాకడ యొక్క భావాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు దానియేలు గ్రంథం నుంచి ఇంకా వెనక్కి వెళ్ళి ఇంకొంచెం లోతుగా ఏమన్నా తెలుసుకునే అవకాశం ఉంటుందేమో మనం చూసే ప్రయత్నం చేద్దాం యేసు ప్రభు యొక్క రెండవ రాకడ యొక్క ఉద్దేశానికి ఇంకా లోతైన విషయం ఏమన్నా ఉందా అనేది మనం తెలుసుకుందాం ఇది తెలియని విషయం కాదు మనందరికి తెలిసిన విషయమే కాకపోతే ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం ఇక్కడ ఈ వాక్యం తెలియని వారు క్రైస్తవుల్లో ఎవరు ఉండరు దాదాపు ఏమనుంటుంది ఇక్కడ దేవుడు వారిని ఆశీర్వదించెను ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి
దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాపు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం ఏముంది, దేని గురించి ఉంది ఇక్కడ? దేవుడు ఆదాము హవ్వలకి ఇచ్చిన అధికారము ఆధిపత్యము ఏలుట గురించిన, రాజ్యం ఏలడం గురించిన మాట ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో ఉంది. దేవుడు నరులకి, ఆది మానవులకి, ఆదాము హవ్వలకి ఏమనుగ్రహించాడు? సమస్త భూమి పైన జీవశాసుల పైన ఆధిపత్యము అధికారాన్ని అనుగ్రహించాడు. అంటే ఒక రాజుగా దేవుడు మానవుణ్ణి పెట్టాడు. దేవుడు రాజు, దేవునికి ప్రతినిధిగా. దేవుడు చక్రవర్తి అయితే దేవుని క్రింద ఉన్న రాజులు వేరు. దేవుని రాజ్యము దేవుడు తన కుమారులకు అనుగ్రహించినట్లుగా దేవుడు ఆదాము హవ్వలకి రాజ్యము ఆధిపత్యము మహిమ, తన మహిమ, తన శక్తి, తన ఆధిపత్యము దేవుడు వారికి, తన ప్రభుత్వాన్ని, తన మహిమ, తన ఆధిపత్యాన్ని దేవుడు ఆదాము హవ్వలకి ఇక్కడ అనుగ్రహించాడు. అనుగ్రహిస్తే ఆదాము హవ్వలు ఏం చేశారు? దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆశించి సాతాను యొక్క, సాతాను కలిగించిన దురాశలని అనుసరించి ఆ దురాశతో దేవుడిచ్చింది చాలక ఇంకా ఏదో ఎక్కువ సాధిద్దాము, ఇంకా ఏదో ఎక్కువ మహిమ సాధిద్దాము, దేవునితో సమానం అయిపోదాం, దేవుని వలె అవుదాం అనే కోరికతో వారు పాపం చేసి దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో వారికి అనుగ్రహించిన ప్రభుత్వము ఆధిపత్యం మహిమని వారు కోల్పోవడం మాత్రమే కాకుండా దానిని సాతాను చేతిలో పెట్టారు పాపంతో. ఏ విధంగా పలకగలిగాడు సాతాను? ఈ లోక రాజ్యములన్నీ నాకు అనుగ్రహింపబడి ఉన్నవి, నేను ఎవరికి వాటిని ఇస్తానో, ఇవ్వకూడదునో వాటిని వారికి ఇస్తానని యేసు ప్రభుతో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను ఏ విధంగా పలకగలిగాడు? నాకు అనుగ్రహింపబడినవి అని ఏ విధంగా అనగలిగాడు? పరిశుద్ధ గ్రంథం ఆరంభంలో ఎవరికి అనుగ్రహించబడింది? ఆధిపత్యం, లోక రాజ్యము, వాటి మహిమ, వాటి అధికారం, వాటి సమస్తం లోబడి ఉంటాయి మీకు అనే ఆధిపత్యం, ఆ గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించబడింది సాతానుకి కాదు, అది మనుష్యులకు అనుగ్రహింపబడిన అధికారము. అయితే సాతాను కుయుక్తితో ఆదాము హవ్వల్ని మోసం చేసి వారిలో దురాశని కలిగించి పాపం చేసేటట్లు చేసి దేవుడు ఆదాము హవ్వలకు అనుగ్రహించిన రాజ్యాన్ని, దేవుడు ఆదాము హవ్వలకు అనుగ్రహించిన ప్రభుత్వాన్ని, మహిమని సాతాను ఆదాము హవ్వల చేతిలో నుంచి కుయుక్తి ద్వారా లాక్కున్నాడు. సాతాను ఏమంటాడు? ఇవన్నీ నాకు అనుగ్రహించబడ్డాయి అంటాడు. అది కూడా అబద్ధమే, అనుగ్రహించబడలేదు. వాడు కుయుక్తితో మనుషుల నుంచి లాక్కున్నాడు. ఆ విధంగా వాడికి వచ్చింది. కాబట్టి ఆదికాండం మొదటి అధ్యాయం 28లో దేవుడు వారికి అనుగ్రహించిన ఈ ప్రభుత్వము, రాజ్యం, మహిమని వారు ఆదికాండం 3వ అధ్యాయంలో కోల్పోవడం జరిగింది. ఎవరు? మనుషులు. దేవుడు వారికి అనుగ్రహించిన దాని ఇప్పుడు దీనిని మనము దానియేలు గ్రంథంతో లింక్ చేస్తే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలతో లింక్ చేస్తే అప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోని మాటల యొక్క భావం మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మనుష్య కుమారుని పోలి ఒకడు రాబోతున్నాడు? ఆయన ఎవరు? ఆయనకి రాజ్యం ఎందుకు ఇవ్వబడింది? ఈ తలాతోకాలేని మాట ఏంటి? కేవలం దానియేలు గ్రంథం చదివితే క్లూ ఉండదు, అర్థం కాదు. మీకు ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో ఏం జరిగింది, తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఏం జరిగినాయి తెలియకపోతే వీటిని లింక్ చేస్తూ, కనెక్ట్ చేస్తూ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు చదవకపోతే, ఓన్లీ కేవలం దానియేలు గ్రంథం మాత్రమే చదివితే తలాతోకా ఉండదు. అసలు ఎందుకు ఇది ఈ విధంగా దానియేలు రాస్తున్నాడని అర్థం కాదు. ఎప్పుడైతే ఆదికాండాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చదువుతామో అప్పుడు మనకు అర్థమవుతుంది, ఆహా,
దేవుడు వీరికి అనుగ్రహించిన ప్రభుత్వము రాజ్యము మహిమలు మనుషులకు అనుగ్రహించిన వాటిని సాతాను వారి చేతిలోంచి కుయుక్తి ద్వారా లాక్కున్నాడు. వాటిని తిరిగి మనుష్య కుమారుని పోలిన ఒకడు తిరిగి వాటిని మానవుల పక్షంగా, మానవులు కోల్పోయిన వాటిని మానవుల పక్షంగా, మనుష్య కుమారుడు. అందుకనే పోయిన వారం ఏం చెప్పుకున్నాం మనం, చాలా సహోదరి సహోదరుల దయచేసి చాలా లోతైన విషయాలు మనం మాట్లాడుతున్నాం, చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. యాక్చువల్గా ఇవన్నీ ఒక బోర్డు మీద రాస్తూ చాలా నిదానంగా ఆ డయాగ్రామ్స్ వేసుకుంటూ చెప్పాల్సిన విషయాలు, కాకపోతే అది ఆ ఫెసిలిటీ మనకి ఇక్కడ లేదు కాబట్టి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను నిదానంగా మాట్లాడినట్టే మీకు అనిపిస్తుంది, మీకు ఒక భ్రమ కలుగుతుంది, మీకు భ్రమ కలుగుతుంది ఏమని, నేను చాలా నిదానంగా బోధిస్తున్నాను కానీ నేను వాస్తవానికి చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను, చాలా ఫాస్ట్గా ఒకటి తర్వాత ఒకటి నేను బోధిస్తూ ఉన్నాను. మీరు మరలా మరలా దీన్ని విని నోట్స్ చేసుకోకపోతే మీ చాలా మిస్ అవు చాలా మిస్ అవుతారు. నేను పోయిన వారం మీకు దేవుని కుమారుడు అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయని చెప్పాను, మీలో గుర్తుండే ఉంటుంది. ఒకవేళ మీరు గుర్తుంటే దేవుని స్తోత్రం, గుర్తు లేకపోతే అది మీ తప్పు కాదు, అది మానవ నైజం. మరలా వినాలి, నోట్స్ చేసుకోవాలి, దాన్ని మాటి మాటికి నెమరు వేయాలి, అప్పుడే హృదయంలో ప్రింట్ అవుతుంది. దేవుని కుమారుడు అనే మాటకి రెండు అర్థాలు ఏం చెప్పాను నేను, ఒకటి త్రిత్వములో రెండవ వ్యక్తి అనే అర్థం వస్తుంది, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే అర్థం వస్తుంది, త్రిత్వంలో రెండవ వ్యక్తి అది దేవుని కుమారుడు. రెండవ అర్థం ఏంటి దేవుని కుమారుడు అనే మాటకి, ఇస్రాయేలీలంతా కూడా దేవుడు తన ప్రథమ సంతానముగా దేవుడు ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఇస్రాయేలీలు ఏదైతే చేయలేకపోయారో ఇస్రాయేలీల స్థానంలో యేసు ప్రభు వచ్చి దేవుని పెద్ద కుమారుడైన ఇస్రాయేలు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకపోవడం వల్ల దేవుని పెద్ద కుమారుడైన ఇస్రాయేలు స్థానంలో యేసు ప్రభువే దేవుని పెద్ద కుమారుడిగా వచ్చి ఇస్రాయేలీలు ద్వారా దేవుడు ఏమి చేయాలని ప్రపంచంలో ఉద్దేశించాడు దానిని యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు నెరవేర్చడం జరిగింది. కాబట్టి ఆయన దేవుని కుమారుడు అంటే త్రిత్వంలో రెండవ వ్యక్తి, రెండవదిగా ఇస్రాయేలు స్థానంలో వచ్చిన దేవుని కుమారుడు. అంటే ఒకటి దైవత్వంగా దైవత్వం యొక్క దృష్టికోణం నుంచి, త్రిత్వం నుంచి చూసుకుంటే దేవుని కుమారుడు, ఒక ఇంకో విధంగా మానవత్వం నుంచి చూసుకుంటే ఆయన ఇస్రాయేలు స్థానంలో వచ్చిన ప్రథమ కుమారుడు. కాబట్టి దేవుని కుమారుడు అనే మాటకు రెండు అర్థాలు. లాస్ట్ వీక్ క్లాస్ చాలా చాలా ముఖ్యమైన క్లాస్, లాస్ట్ వీక్ అనే కాదు మొత్తం కూడా, ఇప్పటికీ ఇది 11వది అనుకుంటారు. చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ పోతున్నాను, జాగ్రత్తగా వినకపోతే, మరలా మరలా విని నోట్స్ చేసుకోకపోతే మీరు చాలా అమూల్యమైన వాటిని కోల్పోతారు జీవితాంతం. ఇది ఇది నేను చేసే బోధలు ఏవైతే ఉన్నాయో ఇది మీ నిత్య జీవానికి ఉపయోగపడే బోధలు, అది అది మనసులో పెట్టుకోండి. జీవితాంతము మిమ్మల్ని తప్పుడు బోధల నుంచి, వాటి వైపు కూడా చూడకుండా చేసేటటువంటి శక్తివంతమైన బోధలు. నా గొప్పతనం కాదు, నేను నేర్చుకున్నవే మీకు నేను మరలా చెప్తున్నాను. నేను విద్యార్థిగా నేను నా మా బోధకుల యొక్క నేర్చుకున్నవి మీకు అందిస్తున్నాను. ఇదేదో కొత్త ప్రత్యక్షత అనుకోకండి, చాలా మందికి అదొక అలవాటు ఉంటుంది. ఎవరన్నా ఒక ఒక బోధకుడు ఒకటి చెప్పగానే ఇది ఎవరికి రాని ప్రత్యక్షత, ఇతనే చేశాడు, ఇతను ఎంత మహా గొప్ప దైవజనుడు. లేదు లేదు, హీరో వర్షిప్ చేయకండి, నాది ఏం లేదు. తరతరాలుగా సంఘం, పాత నిబంధనలోని సంఘం, క్రొత్త నిబంధనలోని సంఘం వాక్యాన్ని ధ్యానిస్తూ కనుక్కున్న సత్యాలని మనం, మన ముందు తరాలు మనకు అందించిన సత్యాలని మనం మన తర్వాత తరాలకు అందిస్తాం. ఈ యాటిట్యూడ్లో ఉందాం దయచేసి. మీరు కూడా ఇప్పుడు ఈ సత్యాలని నేర్చుకుంటున్నారు, రేపు ఇంకొకళ్ళకి బోధించాలి, బోధించేటప్పుడు యాటిట్యూడ్ చూపించకూడదు, తగ్గించుకొని మనకు అందివ్వబడ్డవి, తరతరాలుగా మనకు అందించబడ్డవి మనం అందిస్తున్నాం అనే ఇదిలోనే మనం ఉండాలి. దేవుని కుమారుడు అనే మాటకి అర్థం చెప్పాను. ఇప్పుడు మనుష్య కుమారుడు అనే మాట దానియేలు గ్రంథంలో, ఇది రెండవ క్లూ, ఆది కాండం మొదటి అధ్యాయానికి దానియేలు గ్రంథం 7వ అధ్యాయానికి లింక్ ఉందనడానికి ఇది రెండవ క్లూ. ఏంటి, ఒకటి ఆధిపత్యం గురించి, ఆధిపత్యం పొందుకోవడం గురించి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మాట్లాడుతుంది, ఆధిపత్యం కోల్పోవడం గురించి ఆది కాండం 3వ అధ్యాయం మాట్లాడుతుంది. అంతేకాక మనుష్యులు కోల్పోయిన ఆధిపత్యాన్ని మనిషిగా మారి మానవ అవతారం ఎత్తి
ఆ అధికారాన్ని తిరిగి ఆయనకి ఆయన తిరిగి తీసుకోవడం జరుగుతుంది. సాతాను చేతికి ఆదాం హవ్వలు అప్పగించిన అధికారం దేవుడు అప్పగించలేడు. ఇవి నాకు అనుగ్రహించబడ్డాయి అని సాతాన్ చెప్పినప్పుడు దాని అర్థం దేవుడు సాతానికి అనుగ్రహించలేడు. మనుషులు వారి మూర్ఖత్వంతో, వారి దురాశతో, వారి పాపంతో, వారి వెర్రితనంతో సాతానికి అప్పగించిన అధికారం. దానిని మనుషులు ఏ అధికారాన్ని అయితే కోల్పోయారో అదే మానవ అవతారం ఎత్తి మానవుల స్థానంలో మానవునిగా వచ్చిన దైవ కుమారుడు, అందుకనే మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆకాశ మేఘారుడై వచ్చి అని దానియేలు గారు ఎంత చక్కగా ఆ ఒక లింక్ చేయబడిందో బైబిల్ గ్రంథం మొత్తం. మనకున్న అతిపెద్ద లోపం ఏంటంటే, అతిపెద్ద లోపం కనెక్ట్ చెయ్యం. సండే స్కూల్ లెవెల్లోనే ఉండిపోతాం. ఆ దానియేలు గ్రంథంలోని ఈ స్టోరీ ఏంటి చదివాం, దీనిలో నేను నా జీవితానికి ఇప్పుడు ఉపయోగపడేది ఏంటి, వాట్ ఈజ్ మై అప్లికేషన్, ఈ ప్యాసేజ్ ఏంటి, దీని అప్లికేషన్ ఏంటి, ఈ ఆది కాండంలో ఈ స్టోరీ ఉంది, ఇదేంటి దీని అప్లికేషన్, ఇంతే. స్టోరీకి మధ్య కనెక్షన్ ఉందేమో అనేది ఊహకు కూడా మనకు రాదు. అందుకనే ఎన్నటెన్నటికి చనిపోయే వరకు కూడా ఇంకా ఏబిసిడు మీరు పాలు త్రాగవలసిన వారే కానీ మాంసం తినే స్థితిలో మీరు లేరు అని హెబ్రీ పత్రికలో రాయబడిన విధంగా మనం ఏ వాక్యానికి ఆ వాక్యం కనెక్ట్ చేసుకోకుండా క్యాలెండర్ వాక్యాలు చదువుకుంటూ ఈరోజు నాకు ఇచ్చిన వాక్య భాగం ఇది, దీనిలో ఈరోజు నాకు ఉపయోగపడేది ఏంటి, ఇట్లా బ్రతికినంత కాలం దేవుడు మీ విషయంలో తల పట్టుకొని అయ్యో నా కర్మ అన్నట్లుగా ఉంటాడు. దేవుడు అన్నాడు అనుకోండి, అయ్యో నా కర్మ అని ఏదో ఫ్లోలో చెప్పాను, దేవుడు బాధపడతాడు. మీరు ఆ లెవెల్లో ఉండిపోతే దేవుడు మీ విషయంలో బాధపడడం తథ్యం. ఎదుగుదాం. స్టోరీకి మధ్య లింక్ ఏంటి, ఆది కాండం మొదటి అధ్యాయం 28కి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనానికి, అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 9వ వచనానికి ఉన్న విడదీయలేనటువంటి సంబంధం గమనించండి. అప్పుడు స్టోరీ అర్థమవుతుంది. దేవుడు మొదటి నుంచి ఏం ఉద్దేశించాడో చివరి వరకు అదే దృష్టిలో పెట్టుకొని దేవుడు పనిచేస్తున్నాడు, ఇప్పటికీ అదే పనిలో ఉన్నాడు. మనం మాత్రం బైబిల్ పట్టుకొని ఏ రోజు ఏ మూడ్ వస్తే ఆ వాక్యం చదివి ఇందులోంచి ఈ రోజు నాకేం అవసరం వస్తుందని తీసుకొని ఆ ఒక అవహేళన చేస్తున్నాం, దైవ భక్తిని అవహేళన చేస్తున్నాం మనం. ఇది మన గురించిన గ్రంథం కాదు, ఇది దేవుని గురించిన గ్రంథం, దేవుని ఉద్దేశాల గురించిన గ్రంథం. దేవుని కొరకు బ్రతికితే, అందుకనే ఏమంటాడు అపొస్తలుడైన పౌలు, అది నేను ఎప్పుడు ఎవరికి చెప్పినా ఈ మాట చెప్తూ ఉంటాను, జీవించు వారికి మీదట తమ కొరకు కాదు కానీ తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన వాని నిమిత్తమే జీవించుట కొరకు ఆయన అందరి నిమిత్తము మరణించను. ఎందుకు మరణించాడు, ఎందుకు రక్షణలోకి మనల్ని తీసుకున్నాడంటే మనం మన కోసం జీవించడం మానేసి యేసు ప్రభు కోసం జీవించడం కోసం. మీరు తిన్నా త్రాగినా ఏం చేసినా ప్రభువు నిమిత్తం చేయుడి, మీరు ఉద్యోగం చేసినా ప్రభువు నిమిత్తం చేయండి, మీరు వివాహం చేసుకున్నా ప్రభువు నిమిత్తం చేసుకోండి, మీరు ఏం చేసినా ప్రభువు నిమిత్తం అనుకొని చేయండి. ఎందుకంటే ఈ గ్రంథం అంతా దేవుడు ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి పేజీ నుంచి దేవుడు మనసు ఎటు వెళ్ళలేదు. దేవుడు మనసంతా, దేవుని మనసంతా ఆది కాండం మొదటి అధ్యాయం పైనే ఉంది. ఎందుకంటే అక్కడే ఆయన ఉద్దేశం కనిపిస్తుంది. అక్కడ దాని తర్వాత 3వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం వచ్చేసరికి ఆయన ఉద్దేశాన్ని పాడు చేసే ఒకడు వచ్చాడు. తిరిగి ఆది కాండం మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలోని స్థితిని ఏ విధంగా తేవాలి అనే పనిలో దేవుడు ఉన్నాడు. ఆ పనిలో, దేవుని యొక్క ఆ పనిలో నువ్వు పాలు పొందినప్పుడే నీ జీవితానికి అంటూ ఒక అర్థం ఉంటుంది. అలా పాలు పొందాలంటే అసలు దేవునికి ఆ ఉద్దేశం ఉందని తెలియాలి. దేవునికి ఆ ఉద్దేశం ఉందని తెలియాలంటే ఈ విధంగా వాక్యాన్ని చదవాలనేది ముందు మనకు తెలియాలి. కనెక్ట్ చేసుకుంటూ పాత నిబంధనలో లింక్స్ ని కనెక్ట్ చేసుకుంటూ కొత్త నిబంధన వరకు ఆ ఐక్యంగా మనం చదివినప్పుడు ఆహా దేవుని ఉద్దేశం ఇది అన్నమాట. కేవలం ఏదో
నా స్వార్థం కోసం దేవుడు నన్ను ఎన్నుకోలేదు, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి లింక్ కనిపిస్తుంది కదా, ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు, ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం, అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 9-11 వచనాలు, ఇవన్నీ కలిపి చూసినప్పుడు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ యొక్క భావం నీకు నాకు బోధపడుతుంది. ఆయన రావాలి, ఆయన రెండవ రాకడ వస్తుంది వస్తుంది వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, 12 గంటలకు వస్తుందా, 1 గంటకు వస్తుందా, ఎట్లా వస్తుంది, వీటన్నిటికంటే ముందు అసలు ఆయన ఎందుకు వస్తాడు అనేది మనకు తెలుసుందా, ఎందుకు వస్తాడు అనేది ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అసలు ఎందుకు జరగాలి, ఎందుకు జరగాలంటే ఆది కాండం మొదటి అధ్యాయం 28లో దేవుడు మానవ జాతికి అనుగ్రహించే అధికారాన్ని సాతాను మోసంతో లాగివేసుకున్నాడు. ఆ అధికారాన్ని మానవుల పక్షంగా తానే మానవుడై తిరిగి సంపాదించి శాశ్వత ప్రభుత్వం చేయడానికి యేసు ప్రభు రెండవ రాకడ రాబోతుంది. కాబట్టి ఆయన రెండవ రాకడ కోసం నీవు ఆశగొని ఉంటే ముందు ఆదికాండం మొదటి అధ్యాయం 2వ అధ్యాయాలు 3వ అధ్యాయాలు ఏం జరిగిందో తెలుసుకో, అర్థం చేసుకో. సిస్టమాటిక్గా, కేర్ఫుల్గా, నిదానంగా, జాగ్రత్తగా, లోతుగా వాక్యాన్ని ధ్యానించడం అనేది అలవర్చుకో. ఐఐటి జేఈఈ చాలామంది ఇంజనీర్స్ కూడా ఇక్కడ ఉండుంటారు. ఎంత కష్టం ఐఏఎస్, ఎంత కష్టం సివిల్ సర్వీసెస్, ఎంత కష్టం నిద్రాహారాలు మాని. మా తమ్ముడు ఐఐటి, మా అక్క కూడా ఉన్నట్టుంది క్లాస్లో, మా అక్క భర్త, మా బావ కూడా ఐఐటీనే. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత కఠోరమైన శ్రమ, ఎంత జాగ్రత్తగా, ఎంత లోతుగా క్లాసెస్ విని నేర్చుకొని ఆ చదివి తిండి నిద్ర మానేసి ఆహారం మానేసి చదివితే వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకొని అది కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని ఇప్పుడు దేశానికి గొప్ప గొప్ప ఇంజనీర్స్గా ఆ విధంగా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్గా ఐపీఎస్ ఆఫీసర్గా సేవలు చేస్తున్నారు. ఎందుకు, దాని వెనక కఠోరమైన శ్రమ ఉంది. చాలా లోతుగా ధ్యానిస్తారు సబ్జెక్ట్ని, ధ్యానించగలుగుతారు, క్రిటికల్గా ధ్యానించి ఆ ఇంటర్వ్యూస్లో కూర్చొని అటెండ్ అయ్యి పాస్ అయ్యి ఆ క్వశ్చన్స్ని చదివితే అర్థం కూడా కాదు మనకి. ఐఐటి క్వశ్చన్ పేపర్ చూడండి, ఓ 10 రోజులు నిద్రపట్టరు, మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు. అంత లోతుగా ధ్యానిస్తే వాళ్ళు ఆ లెవెల్కి వెళ్తారండి. అయితే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, లోకరీతిగా తుచ్చమాత్రమైన అగ్నిలో కాలిపోయే ఈ లోకంలో 4 డబ్బులు సంపాదించుకొని కడుపు నింపుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, అయితే 100 సంవత్సరాలు బ్రతికేదానికి అంత లోతుగా కష్టపడి నువ్వు చదువుతున్నప్పుడు ఈ లోకం దాటి వెళ్ళి పరలోకానికి చేర్చే ఈ పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉన్నప్పుడు దాని కొరకు నీ ఎంత ప్రయాస పెడుతున్నావు, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి నీవు పెట్టే ప్రయాస ఎంత, నీవు ఉద్యోగం సంపాదించుకోవడానికి, నీవు కాలేజ్ సీట్ సంపాదించుకోవడానికి పెట్టిన శ్రమతో పోల్చి చూస్తే దేవుని వాక్యం నేర్చుకోవడానికి నువ్వు పెట్టిన శ్రమ ఎంత. అది మనల్ని మనం మన మనస్సాక్షుల్ని ప్రశ్నించుకుందాం. ఆషామాషి కాదు దేవుని వాక్యం, ఆషామాషి కాదు. ఏ వాక్యం ఎక్కడికి లింక్ అయి ఉంటుందో, ఎలా లింక్ చేయాలో, ఎంతో కొన్ని 100 సంవత్సరాలు 2000 సంవత్సరాలైంది పరిశుద్ధ గ్రంథం మొత్తం రాయబడి. 2000 సంవత్సరాలుగా మనుషులు తమ జీవితాలని వెచ్చించి త్యాగం చేసి లోతుగా చదివి నేర్చుకున్న సత్యాలు ఈరోజు మనం చాలా ఈజీగా ఈరోజు నా నోట్లోంచి మీరు వింటున్నారు. నేను ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే దీని వెనక నా గొప్పతనం లేదు. 2000 సంవత్సరాలుగా సంఘంలో వాక్యం కోసం పిచ్చితో, వాక్యం మీద ప్రేమతో వాక్యాన్ని అధ్యయనం చేసి ఆ బయటకు తీసుకొచ్చిన సత్యాలు తీసుకొచ్చిన వారి ప్రయాసని ఈరోజు మనం వింటున్నాం. ఈరోజు కంఫర్టబుల్గా మనం కూర్చోం. మన కనీస బాధ్యత ఏంటంటే మనకి ఆ పిలుపు లేకపోయినా, ఏ పిలుపు, 24 గంటలు బైబుల్ పట్టుకొని దానిని ధ్యానించి జీవితాంతం ఒక బోధకునిగా ఉండే పిలుపు నీకు లేకపోయినప్పటికీ
కనీసం అటు ఆ జీవితకాలం తమ ప్రయాస పెట్టి బోధలు చేసిన వారి సత్యాల్ని కనీసం విని నేర్చుకొని అవి మన ముందు తరాలకు అందించే బాధ కనీసం ఆ పనన్నా చేద్దాం. కనీస ప్రయాస పెడదాం. నీవు నీ లోకరీతిగా బ్రతకడం కోసం, లోకరీతిగా పేరు సంపాదించుకోవడం కోసం నీవు ఐఐటి కోసం ఎంత కష్టపడ్డావు, ఐఏఎస్ కోసం ఎంత కష్టపడ్డావు, ఐపీఎస్ కోసం ఎంత కష్టపడ్డావు, నీకు ప్యాషనేట్గా ఉన్న నీ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్ నీకు ఏ ఫీల్డ్ ఇష్టం దానిలో నువ్వు ఎంత కష్టపడుతున్నావు, దానికి 1000 రెట్లు ఎక్కువ ప్రయాస పెట్టడానికి ఈ బైబిల్కి అర్హత లేదా? దయచేసి వాక్యం కోసం ప్రయాసపడదాం, వాక్యం కోసం ప్రయాసపడదాం. రెండవ రాకడ యొక్క ఆ ఉద్దేశం మనం చూసుకుందాం. ఏ ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలో మానవులు కోల్పోయిన అధికారాన్ని తిరిగి సంపాదించడమే రెండవ రాకడ యొక్క ఉద్దేశం. కాబట్టి రెండవ రాకడ వచ్చినప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయం మరలా ప్రారంభం అవుతుంది. యేసు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయం మరలా ప్రారంభం అవుతుంది, మరలా నూతన ఏదెను వనం మొదలవబోతుంది. అది రెండవ రాకడ యొక్క ఉద్దేశం. ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు. యేసు రెండవ రాకడలో ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాము. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండి వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఈ విధంగా క్రిందకి చదువుకుంటూ పోతూ వస్తే 9వ వచనం 10వ వచనం వరకు వస్తే అక్కడ ఉంటుంది. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. భూలోకమందు వారు ఏలబోతున్నారు. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో వారికి అనుగ్రహించబడిన రాజ్యమును తిరిగి సంపాదించబోతున్నారు. నీవు వధింపబడిన దానిని బట్టి స్త్రీ సంతానం రాబోతుంది, సర్పం యొక్క శిరస్సును చిత్తక తొక్కబోయే స్త్రీ సంతానం రాబోతుంది అని చెప్పిన ఆ స్త్రీ సంతానమే వీరు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి తీసుకొస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దానం చేయబడిన స్త్రీ సంతానమే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న ఆకాశ మేఘారుడైన మనుష్య కుమారుడు. ఆ స్త్రీ సంతానమే అపోస్తల కార్యాలయంలో ఉన్నాడు. ఆ స్త్రీ సంతానమే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన ఆ స్త్రీ సంతానమే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న వధింపబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆ మహావృద్ధోద్భవాన్ని సన్నిధిలోనికి యేసు ప్రభు మనుష్య కుమారుని పోలిన ఒకడు ప్రవేశించినప్పుడు ఏం జరిగింది అనే విషయము ఇంకా స్పష్టంగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. మనుష్య కుమారుని పోలిన ఒకడు మహావృద్ధుడగువాని సన్నిధికి వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది 2వ వచనాల్లో దానియేలు రచించగా ఆ 2 వచనాల యొక్క భావాన్ని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఇంకా స్పష్టంగా ఇంకా లోతుగా వివరిస్తుంది. కనెక్ట్ చేసి చదవండి. మరలా చెప్తున్నా, బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ లో మీరు బైబిల్ని
ఎలా చదవాలి అని నేర్చుకునే ఒక్క స్కిల్ నేర్చుకున్నారంటే ఆ ఒక్క స్కిల్ ఏంటంటే ఆ ఒక్క నైపుణ్యం ఏంటంటే ఏ వచనంతో లింక్ అయి ఉంది ఏ వాక్య భాగంతో లింక్ అయి ఉంది కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చునని ముందే ఉంది అది ఎక్కడ ఉన్నది వాక్య భాగం ఎక్కడితో లింక్ అవుతుంది ఊహలకు కూడా అందం ఆ అది మనం మాటి మాటికి బైబిల్ చదివితే ఒక్కసారి బైబిల్ చదివితే కుదరదు వంద సార్లు 200 సార్లు 300 సార్లు నువ్వు చదివినప్పుడు నీవు చదివినప్పుడు 100 సార్లు 200-300 సార్లు నువ్వు చదివినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది ఏ చదవలేమా జాబ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసమే చదువుతామా పిచ్చిగా కష్టపడి ఇంకా దేనికి చదవమా ఉద్యోగం అయితే చేస్తామా 12 గంటలు చేయమంటే 12 గంటలు ఉద్యోగం చేయాలి కదా 14 గంటలు పొమ్మంటే 14 గంటలు చేయాల్సిందే కదా ఈ లోకంలో బానిసత్వం చేస్తున్నాం కదా ఉద్యోగం చేస్తూ మరి వాక్యం కోసం ఎందుకు పెట్టట్లేదు సమయం చదవాలి 10 సార్లు 20 సార్లు చదివితే సరిపోదండి ఇటువంటి కనెక్షన్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే 100 సార్లు 2 నీ జీవితం చనిపోయే లోపల అన్నిసార్లు బైబిల్ చదువుదాం దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోని ఆ 2 వచనాల భావం ఇంకా లోతుగా 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం వివరిస్తుంది కాబట్టి వధింపబడిన గొర్రె పిల్లగా ఉన్నవాడు దీనుడై దాసునిగా వచ్చే మొదటి రాకడలో దాసునిగా వచ్చినవాడు 2వ రాకడలో రాజుల రాజుగా రాబోతున్నాడు మానవులు ఏ రాజ్యాన్ని అయితే కోల్పోయారో దానిని సంపాదించడానికి ఆయన రాజుగా రాలేదు గొర్రె పిల్లగా వచ్చాడు దీన దాసునిగా వచ్చాడు మొదటి రాకడలో 2వ రాకడలో రాజుల రాజుగా వస్తాడు కడపటి వారు మొదటి వారు అవుతారు ఎవరైతే కడపటి వారిగా ఈ లోకం ఎంచిందో యేసు ప్రభు నమ్ముకున్న వారిని కడపటి వారిగా ఈ లోకం ఎంచిందో వారు రేపు 2వ రాకడలో మొదటి వారు కాబోతున్నారు ఎవరినైతే ఈ లోకం అత్యల్పులుగా నీచులుగా అవహేళన చేస్తూ ఎంచిందో ఈ రోజు రేపు యేసు ప్రభు నమ్ముకున్న వారే అందరికంటే గొప్పవారుగా ఉండబోతున్నారు ఎందుకంటే మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదవండి యేసు ప్రభు మాత్రమే కాదు రాజ్యం చేసేది యేసు ప్రభు యొక్క కుమారులు కుమార్తెలు కూడా రాజ్యము చేస్తారని స్పష్టంగా ఉంది ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం గడిచిపోయిన కళ కాదు మరలా అది సాధించబోతున్నాం మనం ఈ సర్వభూమి మనదే కాబో సర్వ సృష్టి పైన రాజులుగా సింహాసనాల మీద కూర్చొని అయి ఉన్నాం మనం కాబట్టి ఈ తాత్కాలికమైన నశించిపోయే వెండి బంగారాల కోసం ధనం వెంట పడకండి శాశ్వత రాజ్యంలో పొందబోయే సింహాసనం కోసం చూడండి దృష్టి దానిపైన పెట్టండి శత్రువులను ఆయన నశింపజేయబోతు శత్రువులను ఆయన నోటి నుండి వచ్చే ఖడ్గం చేత ఆయన సాతాను సర్ప సంతానాన్ని ఆయన వధించబోతున్నాడు తిరుగుబాటు చేయ వారందరినీ ఆయన అగ్నిగుండంలో పడవేయబోతున్నాడు వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వారి పురుగు చావదు వారి అగ్ని ఆరదు నీచాతి నీచమైన భయంకరమైన అంతము పొందబోయే వారిని చూచి ఈర్ష్య పడడం సబబేనా జ్ఞానమేనా నాకు ఈ లోకంలో ఏమి లేదు దేవుణ్ణి నమ్ముకోని వారికి ఇదంతా ఉంది అని ఏడవకండి అని కుళ్ళుకోవద్దు అని ఈర్ష్య పడద్దు ఎందుకంటే వాస్తవానికి వాక్యం తెలుసుంటే నీవు వారి మీద ఈర్ష్య పడవు వారి పైన జాలి పడతావు వారి కొరకు కన్నీళ్లు కారుతాయి నీ ఎందుకు ఎందుకంటే నీ అంతం ఏంటో నీకు తెలుసు నీవు రేపు సింహాసనం పైన శాశ్వతమైన రాజ్యం వెళ్ళబోతున్నావు నీ ప్రభువుతో పాటు కానీ వారు చనిపోయిన తర్వాత వారి అగ్ని ఆరదు వారి పురుగు చావదంట లోకాన్ని వాక్యాన్ని నీవు నిజంగా అర్థం చేసుకుంటే లోకాన్ని చూచి ఈర్ష్య పడవు లోకాన్ని చూచి జాలి పడతావు వాక్యం నీవు నిజంగా అర్థం చేసుకుంటే లోకం పైన ద్వేషం కంటే కూడా లోకం గురించిన బాధ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వారి అంతం నీకు తెలుసు కాబట్టి ఎవరైతే సాతానుతో పాటు ఉండిపోతారో
సాతానుతో పాటు వారు నరకంలో వేయబడతారు. ఎవరైతే దేవునితో ఉంటారో ఆదికాండంలో కోల్పోయిన అధికారం వారు పొందుకుంటారు. దొంగ దెబ్బతీసి అధికారం పొందుకున్న సాతాను, సాతాను పక్షంగా ఉన్నవారు అదే విధంగా వారు వారి అగ్ని ఆరదు వారి పురుగు చావు. అలాంటి అంతం ఎటువైపు మనం ఉన్నాం. ఒకవైపు వారు నరకంలో అగ్నిలో ఆర్తనాదాలు చేస్తుంటే సాతాను సాతాను సంతానం. దేవుని పిల్లల పరిస్థితి ఏంటి? హల్లెలూయా స్తుతి గానాలతో మారు మోగిపోతుంది పరలోకం. ఒకవైపు మహా రోదన, ఇంకోవైపు మహా ఆనందం. ఇది అంతం ఈ విధంగా ఉండబోతుంది. బూరధ్వనులు, దేవుని కోటాను కోట్ల మన దేవదూతల హోసన్న స్తుతిగానాలు, గాన ప్రతిగానాలు, పరలోకము కంపించేటటువంటి స్తుతిగానాలు, ఆర్భాటాలు, ప్రధాన దూత శబ్దం, ఆయన ప్రత్యక్షత, క్రీస్తు గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల సింహాసనం పైన మేఘారూఢుడై వచ్చి తన సంఘాన్ని ఏల్తాడు. సో అంతం ఈ విధంగా ఉండబోతుందండి. యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఎందుకు, దాని భావం ఏంటి, దాని యొక్క లింక్స్ ఎక్కడ వరకు వెళ్ళినాయి? ఆది కాండం మొదటి అధ్యాయం వరకు వెళ్ళిపోయి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, ఆది కాండం మొదటి అధ్యాయం కలిపినప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. ఐదు సంఘటనలు చెప్పుకున్నాం కదా, ఐదు సంఘటనలు. ఈ ఐదు సంఘటనల్ని మనం నేర్చుకుందాం. దేవునికి సాతానికి మధ్య సంఘర్షణ ఏ విధంగా మొదలైంది అనేది మొదటి సంఘటనలో చూసుకుందాం. దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఏ విధంగా అంతమవ్వబోతుంది, ఎంత భయంకరమైన పరిస్థితి సర్పానికి సర్ప సంతానికి కలగబోతుంది అనే విషయం చివరి సంఘటన ద్వారా మనం చూసుకున్నాం. ఐదు సంఘటనలు, ఆదాము హవ్వలు ఏదేని వనం సంఘటన, ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి బయలు వెళ్లిన సంఘటన, ఇస్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్లిన సంఘటన, యేసు ప్రభు మరణించిన సంఘటన, యేసు ప్రభు తిరిగి రెండవ రాకడలో జరగబోయే సంఘటన. ఈ ఐదు సంఘటనల్ని ఆధారం చేసుకుని బైబుల్ యొక్క స్టోరీ మొత్తాన్ని మనం అర్థం చేసుకుందాం. అసలు ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథం ఏంటి, ఎందుకు రాయబడింది, దీనిలో జరుగుతున్న విషయం ఏంటి, ఏ విధంగా మొదలైంది, ఎందుకు మొదలైంది, ఏ విధంగా కొనసాగింది, ఎటువంటి నష్టం మనుషులకు జరిగింది, ఆ నష్టాన్ని పూడ్చడానికి యేసుప్రభు ఎందుకు వచ్చాడు, యేసుప్రభు యొక్క మరణం యొక్క అర్థం ఏంటి. ఈ పోయిన వారం క్లాస్ నేను చెప్తాను చాలా ఇంపార్టెంట్, చూడండి యేసుప్రభు యొక్క మరణం ఎందుకు ఏమిటి, తర్వాత ఈరోజు యేసుప్రభు యొక్క రెండవ రాకడ ఎందుకు ఏమిటి. చాలా ఏ క్లాస్ ఇది ఎక్కువ ఇది తక్కువ అని నేను దేని గురించి నేను చెప్పలేను. ప్రతి క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ఒక చాలా చాలా మేలు పొందుకుంటారు. నేను మరలా మరలా చెప్తున్నాను, చాలా మేలు పొందుకుంటారు. వీటిని మనసులో ఏదో విని వదిలేయకండి, ఆ మనసులో పదిలు పచ్చుకోవాల్సిన సత్యాలు, జీవితాంతం మర్చిపోకూడనటువంటి సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు ఆ విధంగా రాజ్యం వెళ్తాడు. ఈ ఐదు సంఘటనలు ఇప్పుడు నేర్చుకున్నాం. ఒక 3-4 వారాల నుంచి ఈ ఐదు సంఘటనల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఐదు సంఘటనలు ముగిసిపోయింది అంటే సబ్జెక్ట్ ముగిసిపోయినట్టు కాదు, ఇంకా చాలా ఉంది. జస్ట్ బైబుల్ యొక్క స్టోరీని బైబుల్ స్టోరీ యొక్క పరిశుద్ధ గ్రంథం వృత్తాంతం యొక్క ఒక అవుట్లైన్ ని మనం చూసుకున్నాం. ఇంకొంచెం లోతుకు వెళ్తాం రాబోయే తరగతుల్లో. అసలు బైబుల్ స్టోరీ ఏంటనే చూసుకున్నాం, దానిని ఇంకా లోతుగా మనం పరిశీలించబోతున్నాం వచ్చే తరగతుల్లో. దానికంటే ముందు ఇప్పుడు ఐదు సంఘటనల్ని ఈ గడిచిన 3-4 వారాలుగా మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ ఐదు పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలోని ఈ ఐదు సంఘటనలు, ఐదు అంటే ఐదు సంఘటనలు ఏంటి, ఐదు సంఘటనలు ఆదాము హవ్వల సంఘటన, ఐగుప్తుల నుంచి ఇస్రాయేలీలు వచ్చిన సంఘటన, ఇస్రాయేలీలు బబులోనికి వెళ్ళిన సంఘటన, యేసుప్రభు మరణించిన సంఘటన, యేసుప్రభు యొక్క రెండవ రాకడ సంఘటన, ఈ ఐదు సంఘటనలు
మనం చివరి నాలుగు వారాలుగా చూసుకున్న ఈ ఐదు సంఘటనలు కలిపి చూసినప్పుడు దీనిలో కామన్ థింగ్ ఏంటి, ఈ ఐదు సంఘటనలో కామన్ గా మనకి కనిపించే విషయం ఏంటి, వాట్ ఈస్ ద కామన్, ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే ఇంకా బాగా ఇంగ్లీష్ వచ్చిన వారికి వాట్ ఈస్ ద కామన్ థింగ్ ఆర్ థీమ్ దట్ ఈస్ రన్నింగ్ త్రూ దీస్ ఫైవ్ ఈవెంట్స్. ఈ ఐదు సంఘటనలో మనకు కనిపించే ఒకే ఒక్క సాధారణంగా కనిపించే అంశం ఏంటి అని ప్రశ్నించుకుంటే దానికి మనం సమాధానం ఏమొస్తుందంటే ఈ ఐదు సంఘటనలో కూడా ఒక విషయం జరుగుతుంది. ఏంటి ఆ విషయం అంటే దేవుడు తన ప్రజలను, జాగ్రత్తగా వినండి, దేవుడు తన ప్రజలను తీర్పు ద్వారా రక్షించుట ద్వారా తన మహిమను చూపిస్తున్నాడు. ఈ ఐదు సంఘటనలో కూడా దేవుడు తన ప్రజలను తీర్పు ద్వారా రక్షిస్తున్నాడు, ఆ విధంగా రక్షించి ఆయన మహిమను బయలుపరుస్తున్నాడు. గత వారం, అంతకుముందు వారం కూడా ఈ పదం గుర్తు పెట్టుకోండి అని మీకు చెప్పాను. ఏంటి, తీర్పు ద్వారా రక్షణ, సాల్వేషన్ త్రూ జడ్జ్మెంట్. ఇప్పుడు ఇంకో పదాన్ని దానికి వాడుతున్నాను, దానికి కలుపుతున్నాను. ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ వర్డ్ టు దట్ థింగ్, సాల్వేషన్ త్రూ జడ్జ్మెంట్. ఆ పదం ఏంటంటే దేవుని మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు తీర్పు ద్వారా రక్షణ అనుగ్రహిస్తున్నాడు. సాల్వేషన్ గాడ్స్ గ్లోరీ రివీల్డ్ ఇన్ హిస్ సాల్వేషన్ త్రూ జడ్జ్మెంట్. దేవుడు కలిగించే తీర్పుల ద్వారా, దేవుడు చేసే తీర్పుల ద్వారా ఆయన కలిగించే రక్షణలో నుండి దేవుడు మహిమని పొందుకుంటాడు. ఈ అంశం ఈ ఐదు సంఘటనలో మనకి కనిపిస్తుంది. తీర్పు ద్వారా రక్షణ కలుగజేసి ఆ కార్యం ద్వారా దేవుడు తనకి మహిమని తెచ్చుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఐదు సంఘటనల్లో రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమిటా రెండు విషయాలు అంటే దేవుని ఉగ్రత మరియు దేవుని యొక్క కనికరం. దేవుని ఉగ్రత కనిపిస్తుంది, దేవుని కనికరం కూడా కనిపిస్తుంది. తీర్పులో దేవుని ఉగ్రత కనిపిస్తుంది, రక్షణలో దేవుని కనికరం కనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా దేనికోసం అంట, దేవుని యొక్క మహిమ కోసం, దేవుని మహిమ కోసం. దేవుడు సమస్తము ఎందుకు జరిగిస్తున్నాడు, ఆయన మహిమ కోసం. ఈ సంఘటనలన్నిటి సారాంశం ఎప్పటికీ కూడా బైబిల్ అధ్యయనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన దృష్టి దేవుని మహిమ నుండి తొలగిపోకూడదు. ఉద్దేశం అంతా కూడా మనల్ని మహిమపరచడం కాదు, మనల్ని గొప్ప చేయడం కోసం కాదు, దేవుడు తనను తాను గొప్ప చేసుకోవడానికి. దేవుడు పొందుకునే మహిమ ద్వారా మనం మహిమ పడతాం, కానీ దేవుని మహిమను పక్కన పెట్టి మనం మహిమ పొందలేం. కాబట్టి తీర్పు చేసిన దేవుడు, తీర్పు ద్వారా రక్షణ కలుగజేసిన అదంతా కూడా దేవుడు ఆయన మహిమ కోసమే. అలాగే దేవుడు ఉగ్రత చూపించిన, దేవుడు కనికరం చూపించిన, ఉగ్రత చూపించిన ఆయన మహిమ కోసమే, కృప చూపించిన, కనికరం చూపించిన ఆయన మహిమ కోసమే. ఆయన మహిమ పై నుంచి దృష్టి తొలగిపోకూడదు మనకి. ఈ ఐదు సంఘటనల యొక్క సారాంశం ఈ నాలుగు మాటల్లో ఉంది. నాలుగైదు మాటలు ఏంటవి, దేవుని ఉగ్రత, దేవుని కనికరం, దేవుని తీర్పు, దేవుని రక్షణ. ఉగ్రత, కనికరం, తీర్పు, రక్షణ, దేవుని మహిమ, ఐదు మాటలు. ఈ ఐదు మాటల్లో ఈ ఐదు సంఘటనల యొక్క సారాంశం ఉంది. ఈ ఐదు మాటల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఐదు సంఘటనల్ని మరలా మరలా చదివినప్పుడు ఆ సంఘటనలు ఎందుకు జరిగాయి, దేవుడు ఎందుకు రాపిచ్చాడు, అసలు ఆ సంఘటనల యొక్క భావం ఏంటనేది మనకు అర్థమవుతుంది. తర్వాత తరగతుల్లో మనం వాటి గురించి ఇంకా లోతుగా మనం తెలుసుకోబోతున్నాం.